Sarkar Vesina Vidyut Commission Raduchalantu, Maji CM KCR Vesina Petition Pai, High Court Lo Vadanil Musai. Irupakshala Vadan Luvina Dharmasanam, Tirpuni Reserve Chesne. Ekramanlo Kotich Tirpupai, Utkantanilakonde. Vidyut Konugolalo Akramalu, Bhadradri Power Plant Nirmananiki Sambandhinchi, Lotu Patlanu Baita Pettenduku, Sarkar Vesina Commission Raduchalantu, High Court Lo Maji CM KCR Vesina Petition Pai, Tirpuni Reserve Chesin the High Court. గత 2 రోజులుగా పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కమిషన్ ఎక్కడ వివాదాలకు పోలేదని అన్నారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాత ధోరణితో వ్యవహరించలేదని ఏజీ కోర్టుకు వివరించారు. ప్రెస్ మీట్ లో కూడా ఆయన కంట్రోవర్సీగా మాట్లాడలేదని న్యాయస్థానానికి తెలిపారు. ఇది బహిరంగ కమిషన్ అని విచారణలో దాపరికమేమీ లేదని ఏజీ సుదర్శన్ రెడ్డి అన్నారు. విచారణకు రావాల్సిన వారికి 8B నోటీసులు జారీ చేసి అధికారం కమిషన్లకు ఉంటుందని ఆయన వాదించారు. ఏజీ వాదనలపై కేసీఆర్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. జుడిషియల్ విచారణగా నోటిఫికేషన్లో పేర్కొన్నప్పుడు నివేదిక ఇవ్వాలి తప్ప మీడియాకు వివరాలు వెల్లడించకూడదని అన్నారు. ఇరువైపులా వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వ్ చేసింది ధర్మాసనం. అంతకుముందు కేసీఆర్ తరపున న్యాయవాది ఆదిత్య సోంది వాదించారు. విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా అవకతవకలు జరగలేదని, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటైందని కోర్టుకు తెలిపారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం ఉందని, ఈ విషయంలో ఏవైనా వివాదాలు ఉంటే ఈఆర్సీ దగ్గరే పరిష్కరించుకోవాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. ఆదిత్య సోంది వాదనలపై హైకోర్టు రియాక్ట్ అయ్యింది. విద్యుత్ కమిషన్ విచారణ చేయడంలో తప్పేముందని ఎదురు ప్రశ్నించింది. నివేదికను ప్రభుత్వానికి ఇస్తే అసెంబ్లీలో చర్చిస్తారు కదా అని ధర్మాసనం అడిగింది. మొత్తానికి ఇరు పక్షాల వాదనలు పూర్తి కావడంతో కోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.